ఒక డాక్టర్ ఎలాంటి డిస్టర్బ్ సిచ్యువేషన్లో ఉన్నా అతను ఎప్పుడు ప్రశాంతంగానే ఉండాలి. అలా ఉండాల్సి రావడమే ఈ ప్రొఫెషన్లో ఉన్న ది బెస్ట్ క్వాలిటీ అండ్ ద టఫెస్ట్ క్వాలిటీ. ఈరోజు శృతిని కలవడానికి నేను కాలేజీకి వెళ్ళాను. శృతి నాపై సీరియస్ అవ్వడం అదే మొదటిసారి. చారి సార్ ఆ ముసలతన్ని కిందికి తోసేశాడు. అప్పుడు శృతి, ఇదేం చెత్త ఫీల్ కాదు, ఐ లవ్ మై ప్రొఫెషన్ అంది. ఈరోజు శృతిని కలవడానికి నేను కాలేజీకి వెళ్ళాను. ఈవినింగ్ చాలా ప్లెజెంట్గా ఉంది. మేము ఎప్పుడు కలుసుకొని మా ఫేవరెట్ ప్లేస్లో కూర్చొని ఎప్పట్లాగే తన కోసం ఎదురు చూస్తున్నాను. ఎదురు చూసే అబ్బాయిలు పద్ధతిగా ఉంటారు, లేట్గా వచ్చే అమ్మాయిలు అందంగా ఉంటారు అని అనుకుంటుండగా తను వచ్చి, హలో ప్రశ్వేత్, ఏంటి దిక్కులు చూస్తున్నావు? నువ్వు టైంకి వచ్చావు కదా అందుకే. అబ్బా ఓవర్ యాక్షన్ చేయకు. ఈ మాస్క్ ఏంటి, లేటెస్ట్ ఫ్యాషనా? నువ్వు అసలు ఆ కళ్ళతో హార్డ్ పెట్టావు, మాస్క్తో పిచ్చెక్కిస్తున్నావుగా. కానీ ఈరోజు నీకు ఐసీయూ పోస్టింగ్ స్టార్ట్ అయ్యాయి కదా, ఎలా ఉంది? చాలా యాక్టివ్గా ఉంది. డే అంతా రెస్టే లేదు తెలుసా? డే అంతా రెస్ట్ లేకపోయినా ఫేస్లో గ్లో మాత్రం తగ్గలేదుగా. అయినా వాళ్ళు పక్కన ఉండే ఆ మాత్రం ఉండాలి. చా తమరి పెద్ద మహేష్ బాబు, మరి నీకు నేనే ఎక్కువ. నీకు మహేష్ బాబు. ఈ సన్సెట్ బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి నేను మీ అమ్మాయి లేచని పోయినా కొనుక్కుంటారే. అవును, ఈరోజు హాస్పిటల్ ఏదో గుడివైంది అన్నావుగా, ఏంటది? అలా వాక్ చేస్తూ మాట్లాడదామా? ఆల్రెడీ స్లిమ్గానే ఉన్నావు కదా శృతి, ఊరికే వాకింగ్ చేస్తా. నేను వాక్ చేసింది నా కోసం కాదు, నీకోసం. అవునా, సరే చెప్పు. ఆ న్యూమోనియా బేబీకి స్వైన్ ఫ్లూ పాజిటివ్ వచ్చింది. ఇక మిగతా పిల్లల పేరెంట్స్ అందరూ గొడవ దిగారు. వాళ్ళకేం ప్రాబ్లం అంట? వాళ్ళ బేబీస్కి వస్తుందంట స్వైన్ ఫ్లూ. ఇప్పుడే కదండి తెలిసింది, షిఫ్ట్ చేస్తున్నామన్నా వినలేదు. అప్పుడే ఒక లోకల్ లీడర్ అంట హీరోలో వచ్చి గొడవ ఇంకా పెద్ద చేశాడు. ఆ పిల్లలకి వస్తే రెస్పాన్సిబుల్ ఎవరన్నాడు. నువ్వేమన్నా? మరి మాకు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ అని నేనన్నా. చచ్చారు పోయిపోయి నీతో పెట్టుకున్నా. నువ్వు అసలు తను ఆ గొడవ గురించి చెప్తూనే ఉంది. తన హాస్పిటల్ నుంచి ఫేస్ మాస్క్ మాత్రమే కాదు మూడు కూడా క్యారీ చేసింది. అందుకే ఈ హాస్పిటల్ రోజు 100 గొడవలు అవుతుంటాయి, అన్నింటిని పట్టించుకుంటామా? పట్టించుకోకూడదు, రా కూర్చో. అలా కాదు ప్రశ్వత్, మనం ఏదైనా కేసు సీరియస్గా ఉందంటే అన్నీ వదిలేసి రిస్క్ తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తాం. అంతెందుకు, ఆ పాపకి ఈటీ వేస్తుంటే బ్లడ్ మొత్తం నా ఫేస్ పైన పడింది. మనం ఏమైనా ఎస్కేప్ అవుతున్నామా, తప్పించుకుంటున్నామా? లేదు కదా. అరే హాస్పిటల్లో ఏదేమైనా ప్రతిరోజు ఏదో గొడవ. మనమంతా ఇంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నా కూడా. ఎస్, నిజమే. సర్లే శృతి, నెక్స్ట్ టైం ఏదైనా గొడవ అయినప్పుడు నన్ను పిలువు. ఫ్యూచర్లో పనికొస్తుందని నిన్నే జిమ్లో జాయిన్ అయ్యా. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు జోక్స్ ఎందుకు వేయాలనిపిస్తుంది? శృతి నాపై సీరియస్ అవ్వడం అదే మొదటిసారి. తన ఈ ప్రొఫెషన్ వల్ల చాలా డిస్టర్బ్డ్గా ఉందని నాకు అప్పుడే తెలిసింది. అరే ఒక సీరియస్ కేస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మనం ఫస్ట్ ఎయిడ్ ఇచ్చే లోపే బ్యాడ్ అయితే అది మందే తప్పు. సరే మన దగ్గర ఫెసిలిటీస్ సరిగ్గా లేవని వేరే హాస్పిటల్కి రెఫర్ చేస్తే దారిలో బ్యాడ్ అయినా అది మందే తప్పు. అలా అంటారు ఇలా అంటారు, రెండు అంటే ఎలా? చెత్త ఫీల్ నిజంగా. ఇవన్నీ మన వాళ్ళకి అర్థమవుతాయి శృతి, బయట వాళ్ళకి అంత అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు సిచ్యువేషన్ చెప్తానండి. 5 ఇయర్స్ బ్యాక్ నాకు MBBS ఫైనల్ ఇయర్ పోస్టింగ్ జరుగుతున్నాయి. జీవితంలో కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఏది తప్పు ఏది ఒప్పు అని ఒక్క క్షణంలో చెప్పలేం, అసలు ఎప్పటికీ చెప్పలేం. ఆ పరిస్థితులే అన్నిటికి కారణం. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ కూడా అలాంటిది. ఆ రోజు మండే, ఓపి చాలా ఎక్కువగా ఉంది. ఆర్థ ఓపిలో సిద్దిక్ సార్ క్లాస్ ఉందంటే వెళ్ళాను. అది మిడ్ సమ్మర్, మధ్యాహ్నం, కరెంట్ లేదు,
చాలా కంజెస్టెడ్గా సఫకేటింగ్గా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీ అమ్మాయిలు తప్ప ప్రపంచంలో ఇంకెవ్వరు క్లాస్ వినలేరు. పాపం చాలీసారి ఒక్కరే మొత్తం ఓపి చూస్తున్నారు. అప్పుడు ఒక ముసలతను బట్టలని మాసిపోయి కాళ్ళకి బ్యాండేజ్ వేసుకొని చూసి ఒక బెగ్గర్లా ఉన్నాడు. అతను ఓపికి మెల్లగా పాక్కుంటూ వస్తున్నాడు. లైన్లో ఉన్న మిగతా వాళ్ళందరేమో కూర్చుని పట్టుకొని అతని ఏదో చెప్పబోయాడు. అప్పుడు చారిసారేమో కానీ ఆ తాత చారిసారి చేయిని పట్టుకొని పైకి లేవడానికి ట్రై చేశాడు. అప్పుడు చారిసారి ఆ ముసలాయన్ని కింద తోసేశాడు. అలా ఎలా తోసేశారు అంటే తోయడం కాదు, ముసలిని ఒకేసారి మీదికి రావడంతో ఒక రిఫ్లెక్స్ లో పక్కనేశాడు. తర్వాత ఏమైంది? అప్పుడు అతను మళ్ళీ వచ్చి ఆ చైన్ పట్టుకుని సార్ చూసేలోపే తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు? ఇందాక చారిస విదిలించుకున్నప్పుడు ఆ కుర్చీ మీద ఉండే అప్రాన్ కింద పడింది. ఆ కింద పడిన అప్రాన్ పైన పెట్టడానికి ఆ ముసలిని మళ్ళీ వచ్చి అది పైన పెట్టి ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అవునా? సరే, దీనిపట్నీకి ఏమర్థమైందో చెప్పు. అంటే చారిసారి అతను చూడకపోయినా, అందరూ అతనిపై విసుక్కున్నా, మన ప్రొఫెషన్ పైన ఉన్న గౌరవంతో ఏప్రిల్ని పైన పెట్టి వెళ్ళిపోయాడా? అయినా చారిసారి కూడా కావాలని నేను తోయలేదు కదా. అంటే మనం ఎంత డిస్టర్బ్ సిచ్యువేషన్లో ఉన్నా పేషెంట్స్తో ఎప్పుడు ప్రశాంతంగానే ఉండాలని. అలా ఎలాంటి డిస్టర్బ్ సిచ్యువేషన్లో అయినా ప్రశాంతంగానే ఉండాల్సి రావడం మన ప్రొఫెషన్లో ఉన్న ది బెస్ట్ క్వాలిటీ, ఇంకా ది టఫెస్ట్ క్వాలిటీ. ఈరోజు మేము చీకటి పడేంతవరకు మా ప్రొఫెషన్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. చివరిగా మనకున్న ఈ కష్టాలు, ఈ గొడవలు ఇవన్నీ కొంచెం పక్కన పెడదాం. మనం సీరియస్గా ఉన్న ఒక పాపకి చాలా రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాక తను కోలుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తున్నప్పుడు తను నవ్వుతుంది చూడు, ఆ నవ్వు కోసం మన ఈ ప్రొఫెషన్ ఉండాలి. ఇదేం చెత్త ఫీల్ కాదు, ఐ లవ్ మై ప్రొఫెషన్. నన్ను నిన్ను కూడా అదే. కొన్ని చిన్న చిన్న సంఘటనలు ఒక గొప్ప ఆలోచనకి పునాది వేస్తాయి, ఒకరి దృక్పథాన్ని మారుస్తాయి. అలా జరిగిన సంఘటనలతో వైద్యునికి సమాజం పట్ల, సమాజానికి వైద్యుని పట్ల ఉన్న బాధ్యతని మరొక్కసారి గుర్తు చేయడమే మా ఈ చిన్న ప్రయత్నం.